నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలో ఇరుపార్టీల మధ్య ప్రోటోకాల్ రగడ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర జాతీయ జెండాను ఎగరేయకుండా అవమానపరిచారని అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అదే గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మండల అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ రాకుండానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ గోవర్ధన్ ప్రారంభించి జాతీయ జెండాను ఎగరేయడంతో ఇరు పార్టీల మధ్య ఒక్కసారిగా రాజకీయం హిట్ ఎక్కింది. ప్రోటోకాల్ పాటించకుండా నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు, పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆగ్రహంతో మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడంపై అధికార పార్టీ చెందిన నాయకులు మండిపడుతున్నారు. ఈయన ఉండగానే ఈయన ముందల్లే సెక్రటరీ పారిపోయింది. జగోపన్ జయనికి నాకు నిన్న చెప్పిండు, నిన్న చెప్తానంటే నాటికి పోయినా కూడా అయిపోయి రోజు ఇంకో తాడికి ఎవరు రాలేదు. మన మండల ఆఫీసర్లు, మా ఎంటీసీ కానీ జెప్టీసీ కానీ వాళ్ళు, ఎంపీ వాళ్ళు ఎవరు రాలేదు. రాని తర్వాత నేను అక్కడ చూసిన, చూస్తే ఇటు ఎవరు లేరా, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి వెళ్ళి వచ్చిన. ఇంకా వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, వాళ్ళు జెండా ఎత్తిండు అక్కడ. మీ మీకు వచ్చి ఇవ్వడం వీడియో జెండా ఎత్తారని అంటే నువ్వు ఉపసర్పంచు, నీకు ఇన్వైట్ చేయలేదు, చెప్పలేదు. చెప్పి నాకు చెప్పింది కూడా కానీ నేను పోతే కూడా ఎవరు వచ్చి లేరు సార్ వాళ్ళని, నేను అధికారులు లేరని నా నుండి వెళ్ళి వచ్చిన ఇక్కడ. అంటే ఇన్ని జెండా ఎగరేస్తున్నారా, ఇంటి జెండా ఎగరేస్తారని ఇక్కడికి వచ్చినాం. కలవడంపై కలవడం అని చెప్పడం జరిగింది. మేము మళ్ళీ తర్వాత 23 నాడు నారాయణపేట పోయి సార్ కలవడం జరిగింది. కలెక్టర్ సార్కు కలిస్తే అంటే చెప్పడం జరిగింది సార్ ఉండి. గ్రామ పంచాయతీ కన్నా భవనం పూర్తి అయినటువంటి అందరికీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ ఒక మాట చెప్పి చేసుకోవడం అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మీ కలెక్టర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది సార్, మీకు ఖచ్చితంగా చేసుకోవడం అంటే అట్లా ఏం లేదు, ఆపాల్సిన అవసరం లేదు, చేసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్క మనిషికి చెప్పమంటే మేము గౌరవ జెప్యూటీసీ గారికి చెప్పడం జరిగింది. నిన్న ఉదయం ఎంపీ గారు చెప్పడం జరిగింది, పిఎస్సీ చైర్మన్ చెప్పడం జరిగింది, లోకల్ ఎంపీటీస్కు చెప్పడం జరిగింది, ఉప సర్పంచ్ చెప్పడం జరిగింది, వార్డ్ మెంబర్లకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆహ్వానించాలి, ఎందుకంటే మాకు పార్టీతో సంబంధం కాదు. పార్టీ అనేది ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీలు, ఎలక్షన్ అయిపోయినాక మాకు పార్టీ అనేది మాకు ఆ తత్వమే లేదు. అందుకోసంకి ప్రతి ఒక్క మనిషికి చెప్పడం జరిగింది. అయితే జెడ్పీటీ సార్ ఇస్తే ఒకవేళ రావాలి కదా ఒకరన్నా అని మీరు అంటున్నారు కదా, చెప్పడం అనేది మా ధర్మం, ఆ సర్పంచ్ గారి ధర్మము. ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళందరికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాతనే వాళ్ళందరూ ఉండి గవర్నమెంట్ మారనంతా కూడా వాళ్ళకందరూ ఏం చెప్పినారు, మీరు చేసుకోండి చేసుకోండి, మేము అందరం ఉంటాం ఓపెన్ చెప్పిద్దామని చెప్పినారు. గవర్నమెంట్ ఎలక్షన్ తారుమారు అయిపోయి ఎలక్షన్ మారిపోవడం వల్ల, గవర్నమెంట్ మారడం వల్ల వాళ్ళందరూ చెప్పినారనే శిలాఫలకం పక్క జర అది శిలాఫలకాన్ని వాళ్ళు శ్రీ గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత అనసూయ సీతక్క గారు, సర్పంచ్ గోవర్ధన్ గారు, దామోదర్ రాజనరసింహం గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ లీడర్లే అండి, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ సీఎం, కాంగ్రెస్ లీడర్లే, వేరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రోటోకాల్ ఖచ్చితంగా ప్రోటోకాల్ని ఫాలో అయినారు మా సర్పంచ్ గారు, బ్రహ్మాండంగా అతను ప్రోటోకాల్ ప్రకారమే చేసినారు. ఇన్వైట్ చేసినాం జరిగింది, ఇన్వైట్ చేసినాక వాళ్ళు రావాలా రాకపోవడం అనేది వాళ్ళ విఘ్నత. పేట జిల్లా మద్దూరు మండలం మొమినాపూర్ విలేజ్లో ఎలాంటి ప్రోటోకాల్ అనుమతులు లేకుండా, ఎలాంటి పర్మిషన్లు లేకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కొత్త గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే పాత గ్రామ పంచాయతీ దగ్గర జెండా కార్యక్రమం పెట్టుకోకుండా, జెండా ఎగరేయకుండా, పంచాయత్ సెక్రటరీ ఇక్కడనే కూర్చున్నది, నేను వచ్చినప్పుడు 9:30, ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది. వాస్తవంగా అయితే జెండా ప్రోగ్రామ్ ప్రోటోకాల్ ప్రకారం ఈడ చేయాలి, ఈడ చేయకుండా ఆమె కొత్త గ్రామ పంచాయతీ అని అక్కడ చేసిండ్రు. ఈరోజు జెండా ఎగిరేనందుకు ఆమె పైన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓపెనింగ్ అంటే ఇన్వైట్ ఇంతవరకు ఓపెన్ చేసిందా, గతంలో చేసిందా? ఓపెన్ గతంలో చేయలేదు, ఈ రోజే వాళ్ళు టెంకాయ కొట్టారు. దానికి ఎలాంటి అనుమతులు, ప్రోటోకాల్ అనుమతులు లేవు. అంటే అధికారులు ఎవరు ఎవరు లేరు. ఈ రోజు పొద్దుగాల సెక్రటరీకి ఫోన్ చేసిన నేను, ఏమమ్మా ఏమన్నా అనుమతులు ఉన్నాయంటే ఎలాంటి అనుమతులు లేవని చెప్పింది. నేను చెప్పిన ఒక 2 రోజులు ఆగండి, నేను పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్కని పిలుస్తా అని చెప్పిన. మరి అధికారులు లేకుండా ఓపెనింగ్ ఎట్లా చేస్తారు? ఈరోజు ఎంపీడీఓ కూడా అడిగినా మాకు ఎలాంటి సమాచారం లేదు, మేమేం పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి ఎంపీడీఓ గారు కూడా చెప్పారు. సెక్రటరీ అందుబాటులో లేదా? సెక్రటరీ ఇప్పుడు నేను వచ్చినప్పుడు 9:30 వరకు ఇక్కడనే కూర్చున్నది, ఇప్పుడే ఆమె వెళ్ళిపోయింది. ఫోన్ కలవట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది.